ఆత్మీయత అది అప్పుడు ఆత్మీయ అంటే ఆత్మకు సంబంధించిన తనకు సంబంధించిన ఇది కూడా ఆత్మతో పాటు సత్రకాయ తనము తెలిసాక తెలియకునుకు తనకు బరువు చూసారా తన మెడగట్టినటువంటి పోషణం లాంటిది ఇది కానీ అది తెలిసాక తన శరీరంలో ఒక భాగం కనుక ఆత్మ అనే శబ్దానికి శరీరం కూడా అర్థం ఉన్నది అందుకని ఆత్మీయ అంటే తన యొక్క తది అంటే దాని యొక్క సంబంధం అంటే దానికి తనకి ఉన్న సంబంధం దీనికి తెలిసింది ఎలా తెలిసింది అంటే చెబుతున్నాడు అంటే అంతర్యామికి మనకి ఉన్న సంబంధం ఎలా ఉంటుందండి ఏ రకంగా తెలియాలి అంటే చెబుతున్నాడు ఒక ఉదాహరణ ఇస్తే గారు ఇక్కడ ఆయన చెప్పిన సంబంధం తెలియదు మనం వంటింట్లో తప్పాల్లో మన ఆవిడ బియ్యం పోసింది వంట అంటే కొంచెం చూడండి ఏం రాసుకోకండి ఉదాహరణ తెలియటానికి ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి అని పిల్లాడు మొట్టమొదటిగా అడిగాడు అనుకోండి కొత్తగా మాటలు నేర్చుకుని బుద్ధి పై చేస్తుంది అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అక్కడ ఒక పెద్ద డబ్బా ఉంటుంది బియ్యం డబ్బా ఆ డబ్బా మూతేసి వరైనా ఇందులో ఉంటాయా అందులో తీస్తా ఉంది దానికి దీనికి ఉన్న సంబంధం తదియ ఆత్మీయ తదియ అంటే దీనికి ఇందులో ఉన్న బియ్యానికి అందులో ఉన్న బియ్యానికి సంబంధం వాడికి మొట్టమొదటిగా తెలుస్తుంది ఈ అభ నిజమే అని అప్పుడు వాడి కొన్నాళ్ళ పాటు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి అంటే డబ్బాల నుంచి వస్తాయి అంటే అది అబ్సల్యూట్ కింద లెక్క పల్లెటూళ్ళు ఎన్నడూ ఎరగినటువంటి వాడికి విశాఖపట్నం బొంబాయో కలకత్తానో అక్కడ ఉన్నటువంటి వాడికి పిల్లవాడిని ఒరే పాలు ఎక్కడి నుంచి వస్తాయో అంటే సైకిల్ వెనక పంపులో నుంచి అంటాడు అంటే అవు ఏదో చూసి ఉంటాడు కదా వెనక ఎన్నడు లేదా పొట్లంకు బొక్కెడితో వస్తాయంటే వీడికి అది తెలియదు అంత ముందు పూర్వరం కంటే తెలియదు ఆయన పాలు ఏ విధముగా ఉత్పత్తి అగును అంటే పాల పొట్లం అని ఒకటి ఉండును దానికి కణం పెట్టక పాలు వచ్చును అని చెప్తాడు ఏది వాడు కాన్వెంట్లో చదువుకుంటా అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్నా ఎప్పుడు ఏదో అవో చూసి పెండటం చూస్తే తప్ప కనుక ఇందులోకి గిన్నెలోకి పోయి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయంటే డబ్బాలో నుంచి వచ్చాయని తల్లి చెబుతుంది కనుక కుర్రాడేం తర్వాత అందరితో ఏం చేస్తాడు మనం రోజు అన్నం తింటున్నామే ఫ్రెండ్స్తో చెబుతాడు వాళ్ళు ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికో అంటే వాడు తెలియదు అనే చెబుతా మీ ఇంట్లో వంటింట్లో డబ్బా ఉంటుంది అందులో చేస్తాయి ఆ బాబాయ్ చెప్పాడు అనుకుంటారు అంటే వాడు సైంటిస్ట్ కింద వాళ్ళకి లెక్క మన యూనివర్సిటీ సైన్స్ ప్రొఫెసర్స్ అంతకంటే పెద్ద పెరిగిన వాళ్ళు ఏం కదా తర్వాత కొన్నాళ్ళు అయ్యాక వీడికి ఇందులోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అనుమానం వచ్చి అప్పుడు అడుగుతున్నాడు అమ్మ అమ్మ అందులోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బియ్యపు కొట్టుకొని ఉంటుంది నేను దుకాణం అని అక్కడికి వెళ్ళి కొనుక్కోచుకుంటాను నెలకో ఒక మాట అప్పుడు తల్లితో ఈ మాట బియ్యపు కొట్టుకెట్టాడు కొట్టుకు వెళ్ళేటప్పటికి అక్కడికి బియ్యం బస్తాలు పెట్టి ఉంటాయి అందులో వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి బియ్యం కిలో కొలికి ఇస్తారు ఎటగు మరి ఆ కొలుస్తూ ఉండగా చూస్తారు కనుక వీడు ఈ మాట అమ్మా ఇన్ని బస్తాలు ఉన్నాయి కోట్లో అది ఏం జనానికి బియ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొలుస్తారు అంటే అది స్టాండర్డ్ ఇప్పుడు ఇంకొంచెం పెద్దవాడు అయిన తర్వాత అక్కడికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి కోట్లకి అంటే అప్పుడు ఒడ్లు ఉంటాయి నాయన ధాన్యం ధాన్యాన్ని మరబట్టిస్తే బియ్యం వస్తాయి అబ్బా అప్పుడు ఇంకో నాడు పోయిన తర్వాత ధాన్యం ఎక్కడి నుంచి తెస్తారు తేవటం కాదు నాయన చేను ఉంటుంది చేనులో వేస్తే వండుతాయి వండుతాయంటే అక్కడ ఉన్న వస్తాయా అని అడుగుతాయి ఉన్నాయి రావటం కాదు ఒక విత్తనం వేస్తారు అందులోంచి మొక్క వస్తే 1000 విత్తనాలు వస్తాయి అలా పండిస్తూ ఉంటారు ఇటజు ఇప్పుడు ఇందులో ఉన్న బియ్యానికి ఆ మొదట ఉన్న బియ్యానికి ఉన్న సంబంధం వీడికి దృష్టిలో మారిందా లేదా ఇప్పుడు ఏమైంది ఈ బియ్యం పరిమితం ఆ పొలంలో మనం గింజ వేస్తే వచ్చే బియ్యం ఎన్ని లక్షల సంవత్సరాలైనా సరే ఎన్ని లక్షల ఎకరాల్లో అయినా సరే సత్యం కనుక అపరిమితం చూసారా ఇది పరిమితము ఇది అపరిమితం తర్వాత ఇవి మనం వండుకు తింటే అయిపోతాయి తర్వాత కొన్నాళ్ళలో ఇవి అయిపోతాయి ఇంకా కొన్నాళ్ళలో కొట్లో అయిపోతాయి ఎక్కడి నుంచి తేవాలి కనుక ఇవన్నీ కూడా
వ్యయము అయిపోతాయి. ఇది అవ్యయము. ఏమండి ఇవి ఉంచేస్తే పురుగు పట్టేస్తాం కనుక అంతము. ఇవి ఎన్ని లక్షల సంవత్సరాలు బియ్యం పండించకుండా ఉన్నా జనాభా చచ్చిపోతారు తప్ప మళ్ళా అప్పుడు ఎవడైనా పండించడం మొదలెడితే వచ్చేస్తాయి కనుక అనంతం. ఇలా పోతూ ఉండగా ఒక 25-30 సంవత్సరాలు మనం ఈ రకంగా ధ్యానం చేసుకుని ఉపాసన చేస్తే అప్పుడు ఏం తెలుస్తుంది? ఈ బియ్యం, ఈ డబ్బాలో ఉన్న బియ్యంలో భాగం, ఈ బియ్యము డబ్బాలో ఉన్న బియ్యము పొట్టులో ఉన్నటువంటి బియ్యంలో భాగం, ఇవి ధాన్యంలో ఉన్న భాగం, ఇవి ఇక్కడ సున్నా చుట్టాన్ని వీళ్ళు రెట్టి నుంచి వస్తున్నట్టు ఇక్కడైతే సున్నాలు చుట్ట అయిపోతాయి కనుక. అందుకని సృష్టి ఎక్కడి నుంచి వస్తుందో అది శేషం సున్నా రాదు అన్నాడు పైథాగరస్. అది చెప్పడానికి మనకి వాల్యూ ఆఫ్ పై ఏన్షియన్స్ ఏర్పాటు చేశాం. శేషం సున్నా వస్తుంది అన్నవాడు ఫూల్ అన్నాడు. ఎందుకని మనమేమో కేంద్రము, చుట్టూ ఉన్నటువంటిది పరిధి, ఈ చూచేటువంటి వాడికి ఆ చూడబడేదానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఉన్నది చూడండి, ఆ సంబంధమే పై అంటే. అంటే రేడియస్కి సర్కంఫరెన్స్కి ఉన్న రేషియో అంటే, అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు చదువుకునేవాళ్ళు కాదు జామెట్రీ. అప్పుడు సజీవమైన జామెట్రీ అని ఒకటి ఉండేది పైథాగరస్ కొంచెం తర్వాత దాకా కూడా, తర్వాత మనకి పోయింది అన్ని దేశాల్లోనూ పోయింది. అక్కడ పరమ గురువులు చెబుతూ ఉంటే వినే చోట కొద్దిగా మిగిలింది. కనుక దీనికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి ఇప్పుడు? అంటే చాలా రోజులు మనం ఈ రెండు కలిపి ధ్యానం చేస్తే కానీ దానికి దీనికి ఏమైనా సంబంధం మనకు తెలియదు. తెలిసాక ఏదన్నా ఒక పదం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మన చేతైనంత వరకు ఏం చెబుతాం దీనికి? వాస్తవం ఇది అంటే ఇది అంగము, ఇది అంగి, అంగాంగి భావసం. మన చేతికి మనకి ఉన్న సంబంధం లాంటిది, మన వేలికి మనకి ఉన్న సంబంధం లాంటిది, మన కంటికి మనకి ఉన్న సంబంధం లాంటిది కొంతవరకు తెలిస్తే అప్పుడు ఈ శాస్త్రంలో ఏం పెట్టారంటే దీన్ని శేషము, దీన్ని శేషి. శేషం అంటే ఎప్పుడు అందులోంచి యువతలకి తీసింది, శేషి అంటే ఎందులోంచి యువతలకి తీస్తూ ఉందో వాడు శేషము కలవాడు శేషు. అది కూడా తెలిసింది గురువు దైవాల వేడికన్నా. అది తెలియకపోతే మిగతా తెలిసినప్పుడు పొడుపు కథల్లో ఉంటుంది స్పిరిచువలిజం అంతా. ఈ రోజుల్లో స్పిరిచువలిజం వాడికి గౌరవాలని కోపడతారు చూసారా. కనుక ఇది తెలియాలి. ఇక్కడ అది చదువుతున్నాడు ఈయన, ఆత్మీయ తదీయ అంటే తనకి దానికి సంబంధించిన శేష శేషిత్వ సంబంధం భూ. ఇది శేషము శేషి అనే సంబంధం. ఈ పదములు రెండును మొట్టమొదటిగా మనకి సామవేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న బ్రాహ్మణం అయినటువంటి జైమినీయ బ్రాహ్మణమునందు వాడబడినవి. వాటిని తీసుకుని రామానుజుల వారు మొట్టమొదటిగా వ్యాపింపజేశారు. కనుక రామానుజుల వారి ఫిలాసఫీలో ఉన్నటువంటి వాళ్ళు అర్థం తెలిసినా తెలియకపోయినా శేషిత్వ సంబంధం అండి అంటూ ఉంటారు. అంటే విశిష్టాద్వైతం అంటే మా వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే చెంపులకి తలుపులకి కూడా నామాలు పెట్టేటువంటి పద్ధతిలో ఉంటాం వాళ్ళు. ఏమిటి జీవుడికి పరమాత్మకి సంబంధం అంటే శేషిత్వ సంబంధం అండి అంటే ఏమిటని అడిగితే హా నోరు ముయ్యండి. రామానుజుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆయన సంప్రదాయంలో ఈ టర్మ్స్ పెట్టాడు శేషిత్వం. ఇవన్నీ కూడా అనాద్యంబుగా ఇది ఎప్పటి నుంచి వస్తూ ఉందండి ఇది అని ఒక ప్రశ్న వేయమన్నాడు. వేస్తే మళ్ళీ మనకేం ప్రశ్న వస్తుంది? ఈ ప్రశ్న ఎప్పటి నుంచి వచ్చింది? మన మనస్సు పుట్టినప్పటి నుంచి. అంతకు ముందు నుంచి ఇది ఉంది కనుక ఈ ప్రశ్న ఏడిచినట్టుంది. ఈ సైడ్ ఫాల్స్ క్వశ్చన్. మనస్సు పుట్టాక కదా క్వశ్చన్ వచ్చేది.
ఇది మనస్సు పుటవును పునస్థితి చేస్తున్నాం కనుక ప్రశ్నలు అక్కడ అనేటువంటివి అవుట్ ఆఫ్ ప్లేస్. ఈ ప్రశ్న పిచ్చి ప్రశ్న, ఎప్పటి నుంచి ఏం లేదు, ఎప్పటి నుంచి ఉంది అన్న ప్రశ్నే ఆన్సర్ అవుతుంది. ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచి ఉంది అని. ఎద్దు ఈశ్వరు కష్యం పోగొంటే ఎద్దు ఈశ్వరు కష్యం పోగొంది క్వశ్చనే ఆన్సర్ అవుతుంది. అందుకని అనాద్యంతం పోనీ అది కూడా తెలుసుకున్నట్టే. ఇది ఆది లేదు, అంతం లేదు. అందులో మనం మనపోటి మనగాళ్ళం వచ్చాం కదా అని ఎప్పటి నుంచి అనే క్వశ్చన్ ఉంటుంది అనుకున్నావా అన్నాడు. మనం గారు పుట్టారు కనుక ఎప్పటి నుంచి అనే క్వశ్చన్ ఇన్వెస్టిగేట్ చేయబడాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది గుర్తు కొట్టుకుపోయారు ఆయన సరిగ్గా చెప్పండి. ఇదేం రాసుకోవాలి మనకి అంటే శేషశేషిత్వ సంబంధము అనేది తెలియటం కోసమని నేను కొంచెం హంగామా చేశాను. ప్రేమికంగా అట్లాంటి శేషశేషిత్వ సంబంధము అనాద్యంబుగా తెలిసి అప్పుడు అనుకున్నట్ట గురువు దయవల్ల ఈ తెలివి గలివి ఇది ఉండాలి. ఏది చదువుకున్నా మీ ఇష్టం. ఇప్పుడు ఏ శాస్త్రమైనా చదువుకోండి, ఏ డిగ్రీ అయినా పుచ్చుకోండి, ఏ యూనివర్సిటీలో అయినా చదువుకోండి, టీసీ తీసుకుని ఇంకో చోటుకి ఎక్కడికైనా వెళ్ళండి. ఏమైనా ఇది ఉంటే ఏం చదువుతున్నారు మీరు? చదువుతున్న శాస్త్రంతో ఇది చదువుతూ ఉంటారు కనుక ఈ తెలివి కలిగితే ఏమొస్తుంది? సమస్త సమస్యలకి పరిష్కారం వస్తుంది. అంతకుముందు మనకు ఉండేది సమస్యలే, నేను ఆహార సమస్య దగ్గర నుంచి ఇక్కడ ఈ సమస్త సమస్యలకి పరిష్కారం సమస్యలు లేవని తెలియటం అనేటువంటి దాన్ని ఏమంటారు తెలిసిన? నిర్వృతి. నిర్వృతి అంటే నిర్వర్తింపబడిన స్థితి, అంటే అకాంప్లిష్డ్ ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే, అంటే నిర్వర్తింపబడిన లేదు వేధించేది. విషయం బోధించకపోతే ఇవన్నీ వస్తాయి తినగా. కనుక ఇందులో మనం సాధించవలసింది కాదు, ఏమున్నది అంటే మనం దేన్ని పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ చూడటమే, కానీ సాధించడం ఏం లేదు. అందుకనే మనకి ఈ రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళినట్టు కూర్చుని ఏదో అడగాలి కదా, మోక్షం ఎలా వస్తుంది స్వామి అని అడిగారు. ఏదో అడగాలి, ఊరుకుంటే ఊరా పేరు అని అంటే రాదు రాప్ప అన్నాడు. అంటే మనం మహాపాపిగా వస్తాం ఇక మాట్లాడలేం. సాయంత్రం దాకా మళ్ళీ అలా చేతులు నలుపుతూ రావాలంటే మార్గం ఏమిటి అని అడిగాడు. దానికి తిరుగుతున్నాడు, గుండెకాయ లేదు. మళ్ళీ ఆయన కూర్చున్నప్పుడు ఆయనే మళ్ళీ కదిలించి నడిచి నవ్వి చూసి రాదురా నాయన, ఏం చేసినా మోక్షం రాదురా అప్ప, పోయేది బంధం రా వచ్చేది మోక్షం కాదని సాయంత్రం చెప్పాడు. పొద్దున ముఖ్య అంటే మనం తెచ్చుకున్న స్థితి తొలగించుకుంటామే కానీ అంతకు ముందున్నది సహజ స్థితే కదా. మనం మధ్య తెచ్చుకున్నా ఉన్నాయి చూడండి, మన తెలివితేటలు దాన్ని తొలగించుకునేందుకే మనం చేస్తున్న యోగాభ్యాసం అంటే చిత్తవృత్తుల్ని తొలగించుకునేందుకు చేయటం, ఏదన్నా కొత్త దాన్ని తెచ్చుకునేందుకు చేయటం. అందుకనే థియోసాఫికల్ సొసైటీ కొత్తగా పెట్టిన రోజుల్లో వీళ్ళు తెల్లవాళ్ళు పాపం బ్లడ్స్కి అందరికీ పనికి వస్తుందంటే తెల్లవాళ్ళు మనకు ముందు పనికి వస్తుంది అనుకుంటాం. అంటే మిగతా జాతుల్లో చేరి వాళ్ళకి చోటు లేకుండా ధ్వంసం చేసేటువంటి జాతి ఎప్పుడు తెల్ల జాతి అంటే. ఇప్పుడు కూడా అంతే, మన ఇండియాలో అయిపోయింది దాదాపు. ఇంకా ఇంటర్నేషనల్ లోన్ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా
వ్యాపారంలో కూడా వాళ్ళ దేశాల నుంచి దిగుమతైన వస్తువులు మనం కొనుక్కోవాల్సిందే కానీ మన దేశంలో తయారైన వస్తువులు కొనుక్కుంటానికి ప్రాప్తి లేదు, అయిపోయింది ఆ షరతుల్లో అది ఒకటి. అంటే ఇక్కడ తర్వాత రాబోయే శతాబ్దాల్లో కూడా ఎన్నడూ కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రేడ్ జరగటానికి వీల్లేదు, ఈ కంట్రీ తల ఎత్తడానికి వీల్లేదు, అలాంటి కండిషన్స్లో లోన్ తీసుకున్నాం మనం. చూసారా? అందుకనే ఆ లోన్ తీసుకున్న తర్వాత వేల మంది అమెరికన్స్ రష్యన్స్ దేశంలో దిగుతున్నారు. అప్పుడు కొంతమంది చెబుతున్నారు కూడా పబ్లిక్గా, రష్యన్స్ ఇప్పుడు 6 నెలల కింద చెప్పారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పక్కన రష్యా వాళ్ళు అది ఉంటే ఏదో వీడు వాళ్ళకేదో చపాతీలు చేసి పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి బాగుంది అని అన్నారు. ఆ మర్నాడు ఆ ఆర్గనైజర్స్ రష్యన్స్ అక్కడ ఉంటారు, ఇది షిప్పుల కోసం వచ్చి ఉంటారు వచ్చినట్లు. వాళ్ళు వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నటువంటి రష్యన్స్ని ఇమీడియట్గా ప్లేస్ మార్చేసి మీరును ఇక్కడ ఉన్న వాళ్ళును మాట్లాడటానికి వీల్లేదన్నారు అని వీళ్ళతో చెప్పారు పక్కన ఉన్న వాళ్ళతో. ఎవరైనా సరే రష్యన్స్ ఎక్కడన్నా అద్దెకుంటుంటే మీరు మాట్లాడటానికి వీల్లేదు, ఇంకో ఏడాదో ఎన్నర్థం అయిన తర్వాత అప్పుడు మాట్లాడవచ్చు, ఎందుకంటే రష్యా వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు ఈ ఇళ్లలో, మిమ్మల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాల్సి వచ్చే రోజులు వస్తున్నాయని చెప్పారు. అవి పూర్తిగా వచ్చేసినాయి మనం చెప్పగలిగినటువంటి చే జారిపోయింది. కనుక ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రష్యా వాళ్ళది అమెరికా వాళ్ళది తప్ప ఇండియా వాళ్ళది కాదు, ఇండియాళ్ళ నుంచి అందరికీ తెలుస్తుంది. గాంధీ గారు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఎవరి మీద ఉంటాయి, కానీ అప్పటి రోజుల్లోనే గాంధీ గారి ప్రిన్సిపల్స్ అందుకునేటువంటి స్థితిలో లేదు, ఆ తరంలో ఉన్నారు జాతి. ఇప్పటి రోజుల్లో ఇంకా జాతి దిగజారిపోయింది కనుక అసలు అర్థం చేస్తుంది. పళ్ళు తమ్ముకునేందుకు టూత్ బ్రష్లు వాళ్ళ దేశం నుంచి వస్తాయి ఇక్కడ తయారవ్వ, నాలుగు తీసుకునేందుకు వాళ్ళ దేశం నుంచి తయారేస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ తయారవ్వ. టూత్ పేస్ట్ కూడా ఇక్కడ నుంచి అక్కడి నుంచి తయారై వస్తుంది, ఇక్కడ తయారవ్వ. గాంధీ గారు ఏం చెప్పారు, చెట్టును పొల విరుచుకుని పళ్ళు తమ్ముకుని నచ్చమంటే ఇప్పుడు ఉన్నటువంటి బీస్ట్లీ ఇండియన్కి ఎందుకు నచ్చింది, అప్పుడు ఉన్న వాళ్ళకి కొందరికి నచ్చింది కనుక మొన్నటిదాకా వినోబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే బట్టలు అక్కడి నుంచి వస్తాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్న మఫత్లాల్ మిల్స్ ఇవన్నీ ఇంకా ఉండవు ఒక ఏడాది పోతే, అంటే దే విల్ బి డిస్ట్రాయిడ్, క్వశ్చన్ ఏం లేదు. ఆర్ పర్చేజ్ దాదాపు ప్రారంభమైంది. గాంధీ గారు ఏం చెప్పారు, మీ నూరు ఊరు ఉడుక్కుని మీ మగ్గాలు మీరు వేసుకుని బట్టలు ఏ కట్టుకోండి అన్నారు. అంటే అప్పుడు కొంత సత్యం కనిపించింది, ఇప్పుడు మనం వెదవలం కనుక అందులో సత్యం కనిపించింది, ప్రశస్తి వచ్చిందా అని చెప్పారు. అంటే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ ఇట్. అప్పటికే కొద్దిమంది ఉన్నారు, ఇప్పటికి అసలు లేము, లేకుండా అయిపోయింది. బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ది అమెరికన్ అండ్ ది రష్యన్ సెటప్, మనమే కాదు అన్ని దేశాల్లోనూ. ఈ పాపం వీళ్ళు వచ్చారు చూడండి, ఈ జర్మన్స్ స్విట్జర్లాండ్ వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ దేశాల్లో కూడా ఈ 50 ఏళ్లలో జరిగినటువంటి ఘోరమైనటువంటిదంతే అమెరికన్స్ రష్యన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ పెట్టి ఇలాగ జాతిని ఛేదించి నరికే జాతి లేకుండా చేసి పరిచారు. ఏ జాతి లేదు ఇప్పుడు, ఆ రెండు తప్ప జాతులు తప్ప. కనుక ఏ దేశంలో ఏ జాతి కూడాను వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ నేషన్ కానీ నేషనాలిటీ కానీ ఏముంటానే వీళ్ళ. ఇప్పుడు మనం చూస్తున్న జర్మన్ మోటార్ కార్లు అని చెప్పబడేవి కానీ లేదా ఫ్రెంచి ఏవో తయారయ్యి ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్పబడేవన్నీ జర్మనీలోను ఫ్రెంచ్లోను అమెరికా వాడు కానీ రష్యా వాడు కానీ కంపెనీ కొలాబరేషన్లో పెట్టి తయారవుతున్నాయి తప్ప ఆ నేషన్స్ కావు. అంటే మనం ఏ దుస్థితిలో ఉన్నామో మిగతా జాతులు కూడా అదే దుస్థితిలో ఉన్నారు, కాకపోతే మిగతా జాతులు కూడా తెల్ల జాతులు కనుక పైకి రాగలరు, మనం పైకి రాలేము. కనుక ఇందులో ఏది ఉన్నటువంటి వాడు యోగాభ్యాసానికి పని నిర్వృతి ఉన్నారు. నిర్వృతి అంటే ఏంటి, నిర్వర్తించడం అనేటువంటి సమస్తం నిర్వర్తించినటువంటి వాడు, ఉదాసీనుడిలాగా కూర్చున్నటువంటి వాడు. కానీ ఎప్పుడు ఏది చేయవలసి వస్తే అప్పుడు అది యుద్ధం దాకా కూడా అర్జునుడి చేత కృష్ణుడు చేయించినట్టు చేస్తాడు, కానీ వాడేమీ చేయడం. ఒక్క మర్డర్ కేసు వాడి మీదకి రావటానికి లేదు, ఇన్ని వేల మందిని ఇన్ని అక్షోహిణులు యుద్ధంలో చనిపోతే ఆస్తికి వస్తుంది. కనుక నిర్వృతి అనేటువంటి స్థితిలో జీవించడం గురువు కరుణ వలన శిష్యుడికి వస్తుంది అని చెప్పాడు. కాగా అకర్వ నిర్వృతింగాంచి వీడు అనుకున్నాడు, ఈ తెలివి తెలిసి మానవుడు అకర్వం అంటే వంకర లేనిది, అంటే మైండ్ క్రికెట్గా లేకుండా చక్కని నిర్వృతి అంటే నిర్వర్తనం అయినటువంటిది వచ్చి, అంటే ది గ్రాండ్ రిజల్యూషన్ పరిష్కారం అన్నమాట. వీడికి సమస్య ఉండదు, వీడికి తీర్చుకోవలసినవి ఉండవు,
ఏమీ ఉండవు. అలాగ ఏం చేస్తూ ఉంటాడో వీడు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఏం చేస్తాడో భగవంతుని సేవకులు లేదా భగవంతుని రూపములను చూచి ఆనందిస్తూ ఉంటాడు. ఎక్కడుంటాయి భగవంతుని రూపాలు? ఈ చుట్టూ ఉన్నటువంటివే. అందుకని భగవంతుని సేవ వాళ్ళకి చేస్తున్న రూపంలో చేస్తూ ఉంటాడు. అది తెలుసుకున్నట్ట, తెలుసుకుని అంటున్నట్టు ఈయన. ఈ తెలివి కలిగి అకర్వ నిర్వృతిని కలిగి, అకర్వమైన అంటే కుంటుబడినటువంటి నిర్వృతిని పొంది కాంచి సుఖించు పరమయోగికి, దాన్ని సుఖం అంటారు. అప్పుడున్న జీవితాన్ని వాణ్ణి పరమయోగి అంటారు. యోగాభ్యాసానికి పరమావధి అది అని చెప్పింది. పరమయోగికి బహు క్లేశదంబులకు చదువులను పని ఏమి? ఒకవేళ చదువులకి అవకాశం లేకపోయింది అనుకోండి, శ్రమపడి వాడిని తీసుకెళ్ళి ఏదో యూనివర్సిటీలో చేర్చి, ఏదో ఎంబీబీఎస్లో చేర్చి, లేదా ఇంజనీరింగ్లో చేర్చి. ఎందుకు అంటే వీడు తర్వాత పేస అయిన తర్వాత సంపాదిస్తాడనేటువంటి ఒక ఎండమావులు మురుగతృష్ణను అది చూపించి వాడు ఏం చేస్తున్నాడు, సీటు అమ్మడానికి 20,000 డొనేషన్ అనే పేరుతో ఎడాపెడా లంచం పుచ్చుకుంటున్నాడు. అది కట్టి ఎటకేళకు అక్కడికి కూడా ఆ 40,000 కట్టిన సీటు మీకు ఇప్పించామని అన్నటువంటి వాడికి 4,000 ఏది తద్దశాంశం హోమం తద్దశాంశం తర్పణం అంటారు చూడండి. సీటు ఇచ్చినటువంటి వాడికి మీరు కట్టేటువంటి జీతం అది కాక 40,000, వాడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిన దళారీకి 4,000, వాడిని మిమ్మల్ని పరిచయం చేసినటువంటి వాడికి 400 అంటే తద్దశాంశం తర్పణం. చివరికి అక్కడ చేర్చామనుకోండి, సంవత్సరం మొత్తం మీద అసలు పనిచేసేదే గర్భం టైం అంటే 9 మాసాలు ఎకడమిక్ ఇయర్ అంటే, అందులో స్ట్రైకులు అవి ఇవి పోను. స్ట్రైకులు లేకుండా ఉన్నటువంటి రోజుల్లో మరి లెక్చరర్లకి ఎన్ని ప్రొఫెసర్లకి ఎన్ని పాఠం చెబుదామని అనిపించిన రోజులు కాక మిగిలినవి పోగా. అందుకని దాని తర్వాత వస్తే చదువుడు లేటి పోలి వదిలేయండి. కృష్ణదేవరాయలు చెప్పినటువంటి మార్గం ఆచరిస్తే ఎలా ఉంటుందో చూద్దామని నా పిల్లలకి నేను ఆచరించి చూస్తాను. వాళ్ళకి సీటు వస్తే చేర్చాను, లేకపోతే ఇంటర్ని చదువుకున్నారు, లేకపోతే బీకామ్ దాకా వచ్చామన్నారు, రాకపోతే నష్టం ఏంటి? ఒక్క దమిడి సీటుకి ఎక్కడ ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే రేపు వాళ్ళు సంపాదించుకుంటారనే పేరుతో ఇవాళ 40,000 వాడెవడుకో కట్టడం కన్నా ఈ 40,000 పెట్టి వీడి చేత ఏదైనా ఇండస్ట్రీ పెట్టించడం తెలివైన పని. ఎవడు దళారి ముండా కొడుకుని సీటు ముక్కునేటువంటి విధవకింది 40,000 కట్టే కన్నా వీడి చేత శుభ్రంగా బ్యాంకులో ఇంకా చిన్న డబ్బులు పెట్టించి ఇండస్ట్రీ పెట్టిస్తే ఏదో ఒక ప్రెస్ ఒకటి ఏదో పెట్టుకుని డెవలప్ అవుతారు. అలా డెవలప్ అయిన వాళ్ళే ఈ ప్రెస్లో వీడు పెట్టుకుని డెవలప్ అయినటువంటి వాళ్ళు. రే మరి అక్కడ చెప్పకూడనటువంటి చోట్లలో ఇంకా పైకి ఎడితే సముద్రం దగ్గర ఒడ్డున ఉన్నాయి, అక్కడ ఉద్యోగాల కోసం అని చెప్పి 5,000 6,000 ఇవ్వటానికి బయలుదేరి పట్టుకుని పెడుతున్నారు వాళ్ళ తండ్రులు. వాళ్ళని ఆపి ఇక్కడ ఈ ప్రశ్న పెట్టించాం. అప్పుడు 5,000 5,000 6,000 అని ఉంటూ ఉండే ఉద్యోగం ఇప్పిస్తే అని, ఇప్పుడు దాని పక్కన 0 50,000 60,000 తీసుకెడితే ఉద్యోగం ఇప్పిస్తానని. ఎందుకు ఎవడోను 50,000 60,000 వీడికి మీరు ప్లాన్ వేసుకోలేదు? ఎవడో రోడ్డు మీద పాపం నెత్తిన అన్నం పెట్టుకుని పొరుగురు ఎడుతున్నట్ట, అన్నం కూర అన్ని వండుకుని పెట్టుకుని నడిచి పెడుతూ, వెనకటి రోజుల్లో రైళ్లు లేవుగా, ఇంకోటి చేతులు సాడించుకుంటూ ఊరికెడుతున్నాడు. సహన దూరం వెళ్ళేటికి ఆకలేసింది. వీడు ఎత్తిన అన్నం ఉంది చూశాడు. అప్పుడు మెల్లిగా వీడితో కబుర్లు చెప్పి ఏదో తన ఒక గురువునని చెప్పి వాడిని నమ్మించాడు. నమ్మించి వాడితో నీకు ఆకలి వేయకుండా మంత్రం చెబుతాను అన్నట్టు. ఏది అన్నం నెత్తిన పెట్టుకున్నవాడిని అబ్బా బాగుంది అనుకున్నాడు, ఏ ఉద్యోగం చేయక్కర్లేదని వాడు పిచ్చిపోకూడదు. అయితే గురుదక్షిణ ఏం కావాలంటే ఏం లేదు, ఇప్పుడు నీ దగ్గర రెడీగా ఏముంటే అది ఇచ్చే చాలు అన్నట్టు. అంటే వాడు అన్నం ఇచ్చాడు. సరే వీడికి చెవులు హా చూసి అని చెప్పాడు. చెప్పాడు ఆ ఆనందనే చెడిపోయాడు. వాడికి ఆకలి వినకలంకలాడుతూ ఏడుస్తూ వెళ్ళాడు. 10,000 కట్టండి 20,000 కట్టండి జీతం ఇస్తానటువంటి వాడు అంతకంటే మంచివాడా? కోపడకండి. వాడికి కట్టేటువంటి వాడు ఇంతకంటే తెలివైన వాడా? ఏది వాడికి గురుదక్షిణగా అన్నం ఇచ్చిన వాడికంటే అంత తక్కువ పిచ్చుకుండా కొడుకుకారు. ఉద్యోగం కోసం 10,000 20,000 ఇచ్చినటువంటి వాడు. అందుకని నిర్వృతి ఇట్లాంటివి లాగా ఉన్నాడు వాడిని. ఉద్యోగం వస్తూ రాకపోతే ఏమంటాడు వాడు? మనం వాడి మీ వాడికి ఉద్యోగం ఇప్పిస్తాను ఒక 10,000 తెచ్చుకో అంటే
జీవన్ రాకపోతే ఏమంటాడు, జీవించద్దు అంటే జీవిస్తూనే ఉన్నాడు కదా అంటాడు. అసలు ట్రూత్ అది, మనకి దాని మీద నమ్మకం ఉండదు. ఆయురన్నం ప్రయచ్చతి ఋగ్వేదం చెబుతుంది, అంటే వాడు ఎన్నాళ్ళు బతకాలో అదో టెన్షన్ ఉంటుంది, సర్ఫేస్ టెన్షన్, అదే వాడికి అన్నం పెడుతుంది, వాడు ఏం చేయాలో అక్కడికి తీసుకెళ్ళి వాడి చేత చేయిస్తున్నాడు. ఆకలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనేది ఏం ఉండదు అన్నాడు ఈ జీవరాశుల్లో. ఊరికే వ్యసవ ఫెంటాస్టిక్ థీరీస్ తీకండి, ఈ ఈ జనాభాకి ఈ దారిద్ర్యం దీనికి ఏం సమాధానం చెబుతారు, ఆకలికి ఏం సమాధానం చెబుతారు అని వ్యధవోగుడు వాక్కండి అన్నారు. ఎందుకంటే ఎవడు విధవైతే వాడికి అన్నం దొరకదు, ఎప్పుడు అదే సత్యం. లక్షలు ఉన్నా సరే వాడికి అన్నం దొరకదు విధవైతే. కారులో లక్షలు కానీ బంగారు బత్తులు కానీ పెట్టుకుని పెడుకున్నాడు అనుకోండి, ఒక ఊరికి ఒక ఊరు ఇండియాకి, మరి అరేబియాకి, అరేబియా దాటి అక్కడ ఉన్నటువంటి ఈ మహమ్మదీయ ఎడారులు ఉంటాయి దేశాలు, ఎట్లా ఉంటాయో తెలిసిన ఏమి నీళ్లు కూడా ఉండవు. అక్కడ పెడుతూ ఉండగా మంచినీళ్ళు అయిపోయి కారు పాడైపోయింది అనుకోండి, వీడి కారులో ఉన్నటువంటి ఈ బంగారు పత్రులు ఏమైనా పనికొస్తాయా? కనుక ఎప్పుడు కూడా మనిషి సవ్యంగా ప్రవర్తించినటువంటి వాడికి అన్నం ఎన్నడూ దొరకలేకపోలేదు. ఇవాళ రిక్షాలు అయితే 4 రూపాయలు వస్తే రేపు లాక్కుండా ఇవాళ 2 రూపాయలు పెట్టి తాగేసి రేపు 2 రూపాయలు పెట్టి తాగేసి వాడు ఆకలితో బాధపడుతూ ఉండేది. వాడికి భార్యగా పిల్లలుగా అంగీకరించినటువంటి వాళ్ళు వాడిని వదిలిపెట్టి సొంత ప్రయత్నాలు చేసుకోకుండా ఉన్నారు కనుక వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భర్తగా ఉంటానికి పనికిరాడని తెలిసిందో వదిలేసేయాలి. అక్కడ ఉంటాయి రహస్యాలు దారిద్ర్యానికి, అంటే ఎవడు చేసుకున్నది వాడికి దారిద్ర్యం ఉంటుంది, కానీ ఓడి ఇంకోటి దారిద్ర్యం చేయడు ఎప్పుడు ప్రపంచంలో. లక్షాధికారి అయిన వాడు అన్నం తినలేడు, ఎందుకని ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టు తాగి కొన్నాళ్ళు ప్రవర్తించాడు అనుకోండి, వాడికి డేవిడ్ నెల అలసర వస్తుంది. అంటే లక్షలు ఉన్నా అంతే, ఇంట్లో డబ్బులు ఉన్నా అంతే, మంచి వంటవాడు ఉన్నా అంతే, వాడు భార్య పిల్లలు అందరూ తింటూ ఉంటారు, వీడు తింటాను వీళ్ళే గంజి తాగమంటాడు డాక్టర్, డొక్క చింపేస్తా చచ్చిపోతావు తింటే అంటాడు. ఏమండి అలసర ఉంటే వాడు ఏం తింటాడు? ఇంకా ఆవు పెట్టి కందకూర చేసేమంటాడు, అంటే ఏం లాభం లేదు, ఇది కందకూర వీడు తిన్న పూర్వస్మృతులు స్మరించుకోవాల్సింది, తిన్నాడు చచ్చిపోతాడు. అందుకని ఎప్పుడు కూడా అన్నం ఎవరికైనా అడ్డం వచ్చిందిట, ఆకలేస్తుందిట, దారిద్ర్య స్థితి వచ్చిందిట అంటే వాడే రెస్పాన్సిబుల్, కానీ ముమ్మాటికి ఎవడూ కాడు. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ తెలుస్తుంది ఎవడి బిహేవియరే వాడి లివింగ్కి రెస్పాన్సిబుల్. ఓహోడు ఇంకోటి బతికించడం అనేటువంటిది ప్రపంచంలో ఎన్నడూ ఏమీ లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన దాకా తల్లిదండ్రులు చేసే కర్తవ్యం తప్ప, అక్కడక్కడ వాళ్ళకి సరైనటువంటి ఆయుర్దాయం ఇచ్చేటువంటి ఆరోగ్యం ఇచ్చేటువంటి మంచి ఆరోగ్యం తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళని తిన్నగా మనం పెంచగలం, కానీ లేకపోతే మన ఇష్టం లేదు. ఇవన్నీ ఆలోచించాలి. అందుకని ఈయన ఏమన్నట్టు, అఖండ నిర్వృతిం గాంచి సుఖించు పరమయోగికి బహు క్లేశదంబులకు చదువుల పని ఏమి. కష్టపడి చదువుకుంటాం వద్దన్నాడు, సుఖంగా చదువు ఏదన్నా వస్తే చదువుకోండి. ఎందుకంటే మీకు రావాల్సిన చదువు వచ్చింది, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు వాడు, అది ఇక్కడ వచ్చింది. వీడు చెప్పాడు సరిగ్గా, విడమరిచి చెప్పాడు మనకి. ఎందుకంటే ప్రహ్లాద చరిత్రలో ఆ ముక్కకి అర్థం ఎంతమందికి తెలుస్తుందని దయామయుడు పరమ కారుణికుడు అయినటువంటి కృష్ణదేవరాయలు ఇక్కడ విడమరిచాడు. కృష్ణదేవరాయల్ని యూనివర్సిటీల ద్వారా ఎరుగుదాం, కానీ అకాడమీల ద్వారా ఏదో అపవిత్రమైన చోట్ల ద్వారా ఎరుగుదాం. అందుకని ఆయన ఆచార్య పురుషుడని తెలియదు మనకి. అంటే మహా అపచారాలు చేసినటువంటి చాలా ఘోరమైన నీచులం మనం. అంటే మన జాతిలో పుట్టి ఆయన పుస్తకం రాశాడు పొరపాటు, మనం చదవం వెదవలం అని తెలియక. బహుక్లేశదం బులుగు చదువుల పని ఏమి, శ్రమపడి ఎందుకు చదువుకుంటాం అన్నాడు. పని ఏమి, ఈ వివేకంబు లేని వానికి ఇది రాకుండా తర్కం చదవండి, న్యాయం చదవండి, అలంకార శాస్త్రం చదవండి, రససిద్ధాంతం చదవండి, కెమిస్ట్రీ చదవండి, ఫిజిక్స్ చదవండి, మెడిసిన్ చదవండి, ఇంజనీరింగ్ చదవండి, ఏం లాభం లేదు. ఇది లేకుండా ఏది చదివినా, ఇంజనీర్గా వెళ్ళినా డాక్టర్గా వెళ్ళినా అక్కడ బాధపడుతున్న వాళ్ళ దగ్గర విలేజెస్కి పంపిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కోడి పెట్టలు తీసుకుని మాగిపోతులు తీసుకుని అంతే చేస్తాడు, కానీ ఇంకేం చేయడం. ఏం చేస్తాడు అక్కడికి వెడితే, కేసు చచ్చిపోతున్నారట అని అడిగితే ఏమైనా తెచ్చావా అని అడుగుతాడు, తేలేదంటే రాడు అంతే. కనుక ఇది లేకుండా ఏం చదివినా ఒకటే, డొక్క పగిలి తీసినా ఒకటే అన్నాడు.
ఈ చదువు లేనటువంటి వాడికి వాడికి బ్రహ్మాండమైన చదువు చెప్పించాం. ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, ఎంఎస్ పాస్ అయ్యాడు, ఎండి పాస్ అయ్యాడు, ఏం పాస్ అయినా వాడు లండి కోరుకొని మానడు అన్నాడు. ఎందుకంటే అజ్ఞానంలోనే ఉన్నాడు కనుక చదువు రాలేదు, విద్య రాలేదు కనుక ఈ చదువుల్లో పడిపోయినటువంటి వాడు. లేని వానికి హేతువాదంబు అంటే తర్కం, అది ఎంత నేర్పితే చివరికి